ఏపీలోని అల్లూరి రామరాజు జిల్లాలో పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు నిందితులు. జిల్లాలో అధికారులు తనిఖీలు నిర్వహించి భారీగా గంజాయిని పట్టుకున్నారు. అయితే గంజాయిని సినీ ఫక్కీలో స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు నిందితులు. బొలెరో వెహికల్ పై భాగంలో ప్రత్యేకంగా ఒక అరను ఏర్పాటు చేసి గంజాయిని తరలించేందుకు ప్రయత్నించారు. అయితే డుంబరిగూడ దగ్గర ఎస్సీబీ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. సుమారు 130 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. ఆదేశం మేరకు మా సిబ్బందితో నిన్న డుంబరిగూడ మండలం ఇంచిమండల సొంతపేరు వద్ద రూట్ వర్క్ చేస్తుండగా ఒక వ్యాను బొలెరో వ్యాను అట్టుగా వస్తుండగా తనిఖీ చేయగా సపరేట్గా మేధ భాగంలో లేస్ పేజీలు చొప్పున ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని మొత్తం తూంచిగా 130 కేజీలు ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు ఏంటి అని అంటే బీహార్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వాళ్ళతో మాట్లాడుకొని వీళ్ళకి కేవలం ఫోర్ వీల్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళతో మా వీళ్ళు మాట్లాడుకొని విజయనగరం టౌన్ ఎంట్రన్స్ ముందు అప్పగించడం వరకు వీళ్ళకి చెరుకు ఒక 15,000 ఇస్తామని ఒప్పందం ప్రకారంగా వివరాలు అన్నీ తెలుసుకుంటూ మేము మధ్యవర్తుల రిపోర్ట్ ప్రకారంగా రాసి ఎస్సీబీ స్టేషన్కి అరకు వారికి